బ్రేకింగ్ చూస్తున్నాం. భాగ్యనగరంలో గణనాథుల శోభాయాత్ర సందడిగా నెలకొంది. గణనాథుల రథాలు రహదారులపైకి రాగా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి శోభాయాత్రలో పాల్గొంటున్నారు. ఇక సున్నితమైన ప్రదేశాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. చార్మినార్ పాత బస్తీల్లో పోలీసులు గస్తీ కాస్తున్నారు. గణనాథుల శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భాగ్యనగరంలో గణనాథుల శోభాయాత్ర సందడిగా నెలకొంది. గణనాథుల రథాలు రహదారిపైకి రాగానే పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి శోభాయాత్రలో పాల్గొంటున్నారు. ఇక సున్నితమైన ప్రదేశాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. చార్మినార్ పాత బస్తీల్లో పోలీసులు గస్తీ కాస్తున్నారు. గణనాథుల శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి చార్మినార్ నుంచి లైవ్లో ఉన్నారు. ఎస్ హరీష్ చెప్పండి. గణేష్, నిమజ్జన కార్యక్రమం నుంచి కూడా కొనసాగుతున్న నేపథ్యంలో మరి అంటే ఇప్పటి నుంచే కూడా మధ్య కూడా పెద్ద ఎత్తున భక్తులు నిమజ్జన కార్యక్రమాన్ని తిరిగి పెద్ద ఎత్తున వస్తున్నారు. అక్కడ హైదరాబాద్ కావచ్చు, అలాగే ట్యాంక్ బండ్ కావచ్చు, ఇక్కడ చార్మినార్ పెద్ద ఎత్తున భక్తులు అయితే ఈ నిమజ్జన సంబంధించిన పిలిపించేందుకు వస్తున్నారు. ఇప్పటికీ బాలాపూర్ సంబంధించి వినాయకుడికి సంబంధించిన లడ్డు వేలం పాట కూడా పూర్తయింది. మరి కాసేపు బాలాపూర్ గణనాథుడు ఇక్కడ చార్మినార్ నుంచి కూడా ట్యాంక్ బండ్ చేరుకున్న నేపథ్యంలో కూడా పూర్తి కట్టుకోవచ్చు. మనం ప్రస్తుతం చార్మినార్ వద్ద ఉన్నాం. చార్మినార్ వద్ద కూడా పూర్తిగా ఏదైతే గణనాథుడు ఇదే చార్మినార్ నుంచి కూడా వెళ్ళడం నేపథ్యంలో కూడా దాదాపు 19 కిలోమీటర్ల మేర ఈ రథయాత్ర ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా ఏదైతే చార్మినార్ సంబంధించి ఓల్డ్ సిటీలో నేపథ్యం కావచ్చు, ఇప్పటికే ఇక్కడ వర్గానికి సంబంధించి కూడా ఈ రోజు మిలాదున్ నబీ పండుగ నేపథ్యం కలిసి నేపథ్యంలో కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా పటిష్ట బందోబస్తు కూడా అటు చేయడం జరిగింది. ప్రధానంగా చూడవచ్చు ఏదైతే బాలాపూర్ గణనాథుడు సంబంధించి మరి కాసేపట్లు ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ నుంచి కూడా చంద్రాయణగుట్ట నుంచి చార్మినార్ చేరుకుంటారు. చార్మినార్ నుంచి నయాపూర్ నుంచి ఎంజీఎం మార్కెట్ తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి ట్యాంక్ బండ్ వద్ద కూడా ఈ శోభాయాత్ర కూడా అవుతుంది. నేపథ్యంలో మనం ప్రస్తుతం చూడవచ్చు ట్యాంక్ బండ్ వద్ద కూడా ఇప్పటికీ పటిష్ట భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా దీంతో 25,000 పోలీసులు ఈ బందోబస్తులు పాల్గొంటున్న నేపథ్యంలో చూడవచ్చు పూర్తిగా ఇక్కడ పారామిలిటరీ కావచ్చు, అలాగే సిఆర్పీఎఫ్ కావచ్చు, స్థానిక పోలీసులు పూర్తిగా భద్రత నడుమ కూడా చార్మినార్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూడవచ్చు పూర్తిగా నిఘా నీడలో కూడా చార్మినార్ కి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. సిసి కెమెరాల పర్యవేక్షణ, డ్రోన్ కెమెరాల పర్యవేక్షణ కావచ్చు, మొత్తంగా ఇక్కడి నుంచి కూడా ఈ సిసి కమాండ్ కంట్రోల్ కి అటాచ్ చేశారు. ఇక్కడ అడుగడుగున ఇక క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తున్న క్రమం కనిపిస్తుంది. ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్ కూడా ఇక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారికి చేరుకోవడం జరిగింది. అంటే బాలాపూర్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున శోభయాత్ర కొనసాగుతూ దీంతో లక్షల మంది పైగా భక్తులు తెలిపేందుకు వస్తున్న నేపథ్యంలో కావచ్చు. అలాగే చార్మినార్ సంబంధించి ఇక్కడ ఏదైతే చార్మినార్ సంబంధించి సున్నితమైన ప్రాంతం కావచ్చు, ఇక్కడ ఏదైనా చిన్న సంఘటన జరిగినా పూర్తిగా అల్లర్లు చెలరేగే అవకాశం కనుకున్న నేపథ్యంలో కావచ్చు. పూర్తిగా 25,000 మంది బందోబస్తు ఏర్పాటు చేశారు. సిసి కెమెరాల నిఘా కావచ్చు, పూర్తిగా భాగ్యనగరం సంబంధించి కూడా ఓల్డ్ సిటీలో మొత్తం 25,000 పోలీసులు ఈ రోజు పనిచేస్తున్న నేపథ్యం, రేపు రాత్రి వరకు కూడా ఇదే భద్రత కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. చార్మినార్ వద్ద ప్రస్తుతం మనం చూడవచ్చు పూర్తిగా అన్ని ఏర్పాట్లు కావచ్చు. ఇక్కడ ఫైర్ ఇంజన్ నుంచి కూడా తక్షణమే జిహెచ్ఎస్ రెస్పాన్స్ టీమ్ కావచ్చు, అలాగే ఏదైతే స్పందించేందుకు అంబులెన్స్ కావచ్చు, ఇలాంటి ఏర్పాట్లన్నీ కూడా చార్మినార్ వద్ద చేయడం జరిగింది. ఇప్పుడు అంటే మొత్తంగా మనం దీనికి సంబంధించి కూడా ఉదయం నుంచి కూడా ఈ నిమజ్జన కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో చార్మినార్ వద్ద మరి కాసేపట్లో అక్కడ ఏదైతే బాలాపూర్ నుంచి నదులు తరలి వస్తున్న నేపథ్యం అయితే ఇదే
ఏదైతే వాలపూర్కి సంబంధించిన ఇదే చార్మినార్ ఈ రోడ్ నుంచే నేరుగా ఇక్కడ ఎంజీఎం మార్కెట్ చేరుకోవడం జరుగుతుంది. నేపథ్యంలో ఇక్కడ బస్సులంతా కూడా ఉదయం నుంచి కూడా వస్తున్న సందర్భం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే ఇక్కడ సున్నితమైన ప్రాంతం కావచ్చు, మరి కాసేపట్లో సంబంధించిన కూడా ప్రార్థన కార్యక్రమాలు ఉంటే ఈ నేపథ్యంలో కూడా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా కావచ్చు. అలాగే మిలాదు నబీకి సంబంధించి కూడా మరి కాసేపట్లో ఇక్కడ యాత్రలు చేయడం జరుగుతుంది. నేపథ్యంలో ఇక్కడ మరోవైపు నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి. పూర్తిగా ఈ సున్నితమైన ప్రాంతం కాబట్టి పూర్తిగా నిఘానిలోకి ఈ చార్మినార్ ప్రాంతం అంతా వెళ్ళిపోయింది. ఎప్పటికప్పుడు కూడా సిపి సివి ఆనంద్ దీన్ని పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి అటాచ్ తో కూడా కమాండ్ కంట్రోల్ కి పూర్తి స్థాయిలో అక్కడ ఎప్పటికప్పటి పని కొనసాగుతుంది. నేపథ్యంలో అదైతే బాలాపూర్ గణనాథుకు సంబంధించి మరి కాసేపట్లో కూడా అక్కడ శోభయాత్ర వేదిక రానున్న నేపథ్యం కనిపిస్తుంది. మధ్యాహ్నానికి అలా చార్మినార్ చేరుకోవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి కూడా ఎంజీఎం మార్కెట్ నుంచి ట్యాంక్ బండ్ కి అక్కడ నిమజ్జనమయ్యే ఆ కార్యక్రమం కనిపిస్తుంది. పూర్తిగా ఇక్కడి నుంచి కూడా ట్యాంక్ బండ్ వరకు పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు కావచ్చు. ఇక్కడ భక్తులకు వచ్చే వారి కోసం అనేక రైట్ హరీష్, భాగ్యనగరం అనగానే మనకి ఖైరతాబాద్ ఘననాథుడు కానీ బాలపూర్ గణపతి కానీ చాలా ప్రత్యేకమైనటువంటి స్థానాలు సంతరించుకుంటారు. ఎందుకంటే ఎప్పటి నుంచో వస్తున్నటువంటి అనాదిగా వస్తున్నటువంటి ఆచార నేపథ్యంలో చాలా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఇది జరుగుతున్నటువంటి ప్రక్రియ. కానీ ప్రధానంగా ఈ ఏడాది చూసుకుంటే ఒకే పండుగ రెండుసార్లు ముస్లింకి సంబంధించినటువంటి పండుగ కానీ ఒకే రోజు రావటం, వాళ్ళు దాన్ని మరుసటి రోజుకి వాయిదా వేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి బాలపూర్ గణపతి ఎన్ని గంటలకు వచ్చే అవకాశం ఉంది, అంటే దాదాపుగా మరి కాసేపట్లో బయలుదేరిపోతున్నట్టు తెలుస్తా ఉంది. సో ఇక్కడికి ఎన్ని గంటలకు వచ్చే అవకాశం ఉంది, నిమజ్జనం ఏ సమయానికి అయ్యే అవకాశం ఉంది, ఏమైనా తెలుస్తా ఉందా? రాజశేఖర్, బాలపూర్ సంబంధించి ఇప్పటికే వేలంపాట పూర్తి అయిన నేపథ్యంలో అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్కడి నుంచి నేరుగా ఇక్కడ చేరుకున్న క్రమం ఇదైతే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత బాలపూర్ గణనాథుడు 3 గంటల ప్రాంతంలో కూడా చార్మినార్ వద్దకు చేరుకునే పరిస్థితి. నేపథ్యంలో ఆ ఏర్పాట్లు కూడా చూడవచ్చు. పూర్తిగా చార్మినార్ నుంచి బాలపూర్ వరకు ఎట్లాంటి ఆటంకాలు కలగకుండా కూడా ఇక్కడ విద్యుత్ శాఖ కావచ్చు, ట్రాన్స్కో కావచ్చు, అన్ని శాఖలయంతో కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ బాలపూర్ సంబంధించి శోభయాత్ర గణనాథుడికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తిగా ఇక్కడ వరకు అంతా క్లియర్ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఆ బాలపూర్ నుంచి నేరుగా చార్మినార్ టు ట్యాంక్ బండ్ వరకు పూర్తిగా భద్రత కావచ్చు. గణనాథుడి సమయంలో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా అన్ని శాఖల సమన్వయంతో కొనసాగుతున్న నేపథ్యం ఉన్నది. నేపథ్యంలో ఇక్కడ సంబంధించి కూడా అయితే మధ్యాహ్నం మజీద్కి సంబంధించి కూడా ప్రార్థనలు చేసే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి నేను అక్కడ ఏమైనా అల్లర్లు చెలరేగే అవకాశం ఉంటే అక్కడ కూడా పూర్తిగా చూడవచ్చు. మా ఏదైతే మజీద్కి సంబంధించిన కూడా పూర్తిగా పోలీసులు ప్రహార చుట్టుముట్టు ప్రహార పోలీసుల ప్రహార నేపథ్యంలో ప్రార్థనకు సంబంధించి ఇక్కడి నుంచి నేపథ్యంలో అలాంటి ఆ సిచ్యువేషన్ లో కూడా పూర్తిగా ఇక్కడ మనం చూడవచ్చు. ర్యాపిడ్ ఫోర్స్ కావచ్చు, పారామిలిటరీ బలగాలు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నారు అనిపిస్తుంది. అంతా ఏదైతే ఒక్క చిన్నారి సంఘటన కూడా చోటు చేసుకోకుండా పూర్తిగా ఏదైతే శాంతియుతంగా కార్యక్రమాలు కొనసాగించాలని ఇప్పటికీ గణేష్ ఉత్సవ సమితి చూస్తుంది. నేపథ్యంలో ఉత్సవ సంబంధించిన నిర్వాహకులు కూడా సిబ్బంది కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకు గణేష్ ఊరేగింపు వచ్చే గణనాథులకు సంబంధించిన నిర్వాహకులకు కూడా వీళ్ళు సూచన చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా కొనసాగుతూ ఈ నిమజ్జనానికి సంబంధించి కూడా సాయంత్రం వరకు బాలపూర్ నిమజ్జనమయ్యే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా మరికా అంటే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల కల్లా ఈ చార్మినార్ వద్ద పరిస్థితి అయితే ఉంది రాష్ట్రం. రైట్, ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే బాలాపూర్ లడ్డు చాలా ప్రతిష్టాత్మక, వేలంపాటకు సంబంధించినటువంటి చాలా చరిత్ర ఉన్నటువంటిది. సో అది కూడా కంప్లీట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే అంటే ఖైరతాబాద్కు సంబంధించి గణపతి ఇప్పటికే అక్కడ సాగర్కి చేరుకున్నారు, నిమజ్జనం కూడా జరగడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి హైదరాబాద్కు సంబంధించినటువంటి ప్రాంతాల్లో చాలా వరకు మద్యంకి సంబంధించినటువంటి కొన్ని ఆంక్షలు కూడా పోలీసులు పెట్టారు. అంటే పిఓపి విగ్రహాలకు సంబంధించినటువంటి హైకోర్టులో కొంతమంది పిల్లు వేసినప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి ప్రతి ఏడాది సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి ప్రధానంగా మద్యం మత్తులో ఒకవేళ ఏమైనా అవాంటి సంఘటనలు జరిగితే ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటామని ఒక ఇష్యూ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి పోలీసుల నుంచి కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి పటిష్టంగా ఏమైనా భద్రతా చర్యలు తీసుకున్నారా పోలీసులు? ఖచ్చితంగా రాజశేఖర్, ఏదైతే నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి కూడా 2 రోజుల పాటు ఈ రోజు నుంచి రేపు సాయంత్రం 6 గంటల వరకు కూడా మద్యం షాపులు కావచ్చు, బార్లకు సంబంధించి అన్ని మూసివేయడం ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. ఎక్కడ బెల్ట్ షాపులకు సంబంధించి కూడా ఎక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వాళ్ళని అరెస్ట్ చేసే ఆ నేపథ్యం కనిపిస్తుంది. ప్రత్యేకంగా ఏదైతే భాగ్యనగర్ సంబంధించి
వచ్చి విక్రమం చూస్తున్నట్టు అయితే ఇలాంటి మద్యం సేవించి కూడా వచ్చి అల్లర్లు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా బందోబస్తు కటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం, ఎక్కడ బెల్ట్ షాపులు అక్కడ కూడా కట్టడి చేయడం జరిగింది. అక్కడ నిర్వాహకులు ఎవరైతే పట్టుబడినా కూడా కఠినంగా శిక్షిస్తామని ఇప్పటికే పోలీస్ శాఖ నుంచి కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అంటే పూర్తిగా మనం చూసుకున్నట్లయితే గణేష్ నిమజ్జన కార్యక్రమం కావచ్చు, ఇప్పటికే ఒక ఇంకో ముస్లిం మతానికి సంబంధించి మిలాదు నబీ ఈ రెండు పండుగలు ఒకేసారి రావడం నేపథ్యంలో కూడా ఇక్కడ ఆ మత పెద్దలతో ఇక్కడ పోలీసులు కావచ్చు మిగతా ఉన్నతాధికారులు నేపథ్యం కనిపిస్తుంది. ఇది మిలాదు నబీకి సంబంధించి ఆ మత పెద్దలు రేపటికి వాయిదా వేసుకునే నేపథ్యం, అంటే ఈ రోజు కూడా కొంతమేర కొంతమంది ఆ రోడ్ల పైన వాళ్ళు ఏదైతే వాళ్ళకి సంబంధించిన కూడా ఊరేగింపు చేస్తున్న నేపథ్యం అంటే ఆ పరిస్థితుల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారితో ఇక్కడ వాళ్ళ మతపెద్దలు కావచ్చు హిందూ మతానికి సంబంధించి ఇక్కడ గణేష్ ఉత్సవ సమితి కావచ్చు బజరంగాలు కావచ్చు ఇలా ఎప్పటికప్పుడు ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటి క్రితమే ఏది విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన ఆ నిర్వాహకులు వచ్చారు నేపథ్యంలో పూర్తిగా ఎలా ఉన్న ఏర్పాట్లు దానిపైన పూర్తిగా చూస్తున్నారు నేపథ్యం గణనాథుడు ఇదే వేదిక ఇక్కడ నుంచి కూడా బాలపూర్ ఇదే రోడ్డు గుండా వస్తున్న నేపథ్యంలో వాళ్ళకు పలు సూచనలు కూడా చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు అంటే ఎలాంటి ఇబ్బందులు తలపెట్టకుండా కూడా ప్రత్యేకంగా ర్యాలీ నిర్వహించుకోవాలి, నిమజ్జన కార్యక్రమం లాంటివి కూడా నిర్వాహకులు చెప్తున్న మొత్తంగా రైట్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.